నమస్తే. తెలంగాణలో రాష్ట్ర గీతం పైన చాలా వరకు తీవ్ర దుమారం అయితే నడుస్తుంది. ఏదైతే అందశ్రీ గారితో మాట్లాడిన ప్రేమరాజ్ అన్న ఏదైతే కాల్ రికార్డింగ్ ఉందో, సో చాలా వరకు వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే సీఎం రేవంత్ రెడ్డి దానిపైన స్పందించాల్సి వచ్చింది. సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో ప్రేమరాజ్ అన్న ఉన్నారు. ఎందుకు అసలు ఎందుకు ఇంత వైరల్ అయింది, సో ఎందుకు ఈ మధ్యలో, ఎందుకు గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రాష్ట్ర గీతం పైన చర్చించాలే, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంత ఆంధ్ర అంటే ఎంఎం కిరవాణి ఎవరైతే, సో ఆయన ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, అతను వాడొద్దు అని చెప్పేసి ఎందుకు అన్నారు, వీరిని గురించి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న అన్న చెప్పండి అన్న, అంటే గత 10 సంవత్సరాలు ఏ రోజు కూడా రాష్ట్రీయ గీతం గురించి బయటకు టాపిక్ రాలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చి వచ్చినాక దాన్ని చేద్దాం, ఏదో ఒక మంచి వ్యక్తిత్వం చెప్పేద్దాం అని చెప్పి చెప్పారు. సో అందులో అందశ్రీ గారు కొన్ని వర్డ్స్ అయితే అన్నారు. సో ఎందుకని ఈ మూమెంట్లో ఎందుకు ఇంత దుమారం అవుతుంది? అది 10 సంవత్సరాల్లో ఎందుకు రాలేదు అని అంటే, అది దానికి సరైన సమాధానం ఆ కేసీఆర్ గారు చెప్పాలి, అందశ్రీ చెప్పాలి. అందశ్రీ గారు వాళ్ళకి ఎక్కడ చెడిపోయిందో లేదంటే ఎక్కడ వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదరలేదో, మొత్తం మీద ఆ పాట బయటికి రాకపోవడానికి వాళ్ళిద్దరే కారకులు. అది మంచైనా చెడైనా సరే వాళ్ళే బాధ్యులు. సరే ఆ పాట రాలే, ఆ 10 ఏళ్ళు కూడా పాట రావాలని నాలాంటి వాళ్ళం కూడా అందరం కోరుకున్నాం, రావద్దని ఎప్పుడు ఎవరం అనుకోలే. ఆ 10 ఏళ్ళు కూడా రాలే. కాకపోతే అసలు పాలకులకి అతనికి మధ్యన, కవికి పాలకులకు మధ్యన సఖ్యత లేకపోవడం వల్ల ఆ పాట పెండింగ్ లో పడ్డది. అంటే మాలాంటి వాళ్ళు రావాలని కోరుకున్నా అది ఆ 10 ఏళ్ళు అట్లా రాకుండానే మిగిలిపోయింది. సరే ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొస్తామని చెప్పేసి అనుకున్నారు. మేము సంతోషపడ్డాం అలాంటి వాళ్ళం. ఆ పాటకు మేము వ్యతిరేకం కాదు, అందశ్రీకి వ్యతిరేకం కాదు, అందశ్రీని కవి కాదని మేము ఎవరం కూడా అనట్లేదు. తెలంగాణలో ఉన్న ఏ కవి ఏ వ్యక్తి కూడా అందశ్రీ మంచి కవి కాదని అనట్లా. మెయిన్గా నాది కానీ, ప్రజల అభ్యంతరం కానీ, కళాకారుల అభ్యంతరం కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి తెలంగాణ అస్తిత్వంతో ఉండాలా, తెలంగాణ ఆత్మ దాంట్లో కనపడాలని చెప్పి అందరు భావిస్తున్నారు. తెలంగాణ సోలు ఉండాలంటే తెలంగాణ వ్యక్తి చేస్తేనే అది ఉంటుందని చెప్పేసి, ఫుల్ఫిల్ అవుద్దని చెప్పేసి అందరి ఉద్దేశం మీద తప్పితే ఆ పాట రావద్దని కానీ, అందశ్రీ కవి కాదని కానీ ఇక్కడ ఎవరు అనట్లా. అదే క్రమంలో కీరవాణితో చేయిస్తున్నారు అన్నప్పుడు, నేను కీరవాణితో ఎట్లా చేయిస్తారు, ఇక్కడ ఇంతమంది కవులు ఉండగా, తెలంగాణ అంటేనే కళాకారులకు నిలయం, అంటే ఇక్కడ ప్రతి వీధిలో ప్రతి ఊళ్ళో కూడా పాట పాడేవాళ్ళు రాసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎవరితోటైనా చేయించవచ్చు కదా. అంటే పలాన వాళ్ళతో చేయించమని మనం అనట్లేదే, ఇంతమంది కళాకారులు ఉన్నారు ఎవరితోటైనా చేయించవచ్చు, నీకు కీరవాణి గారిని దీంట్లో తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను కాల్ చేశాను. కానీ కీరవాణి గారు చేస్తే అంటే తనకు ఆస్కార్ వచ్చింది కాబట్టి, సో అంత గొప్పగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేపించిన అని చెప్పేసి అందశ్రీ అంటున్నారు. ఆల్రెడీ ప్రజల నాలుకల మీద నానిన పాటకి నీకు ఆస్కార్ హంగులు ఎందుకయ్యా, ఆల్రెడీ అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే అది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, లేదు ఎక్కువ ప్రచారం కావాలని అంటే దానికి హంగులు కావాలి. ఆల్రెడీ ప్రచారం అయింది, ఆల్రెడీ ప్రజల్లో ఉన్నది, అది దానికి ఏ హంగులు అవసరం లేదు నన్ను అడిగితే. అయితే ఓకే, సరే ఓకే, సంగీతం చేయించాలని నువ్వు అనుకున్నప్పుడు నిజంగా ఇక్కడ కూడా ఉన్నారు సంగీతకారులు, ఉన్నారు బోర్డు ఎంతమంది ఉన్నారు. అంటే నేను అదే విషయం ఆయన ప్రస్తావించినప్పుడు ఇక్కడ క్యాసెట్లు చేసుకునే వాళ్ళు అది ఇది అన్నాడు. అంటే ఒక విషయం ఇక్కడ నాకు ఎందుకు బాధాకరం అని అంటే, ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళు ఆయన పాటని జనంలోకి తీసుకుపోయారు, ఈ ఒక పాటని ఆయన రాసిన ప్రతి పాటని ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళే జనంలోకి తీసుకుపోయారు. అది మర్చిపోయి ఇవాళ కేవలం అది రాష్ట్ర గీతంగా గుర్తించగానే నాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు కావాలా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కావాలి, స్థాయి కావాలని చెప్పేసి ఆయన భావించడం అనేది చాలా పొరపాటు. నేను అదే విషయం మాట్లాడితే ఇంకా ఏమన్నాడంటే, అసలు ఆ స్థాయి గల వాళ్ళు తెలంగాణలో ఎవరున్నారు, ఎవరున్నారు చూపెట్టు, ఒక్కరిని చూపెట్టు అంటే నాకు చాలా అవమానకరంగా అనిపించింది నాకు. అంటే ఇంత గొప్ప కళాకారులు ఇంతమంది ఉన్న తెలంగాణలో ఒక్కరిని చూపించానంటే ఈయనకి ఎవరు కనబడట్లేదా? ఇంతమంది ఉండంగ పోని, సరే వీళ్ళు ఆయన దృష్టిలో క్యాసెట్లు చేసుకునే వాళ్ళే అనుకుందాం కాసేపు, అయితే పోనీ సినిమాటిక్గా నీకు కావాలంటే సినిమాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, భీమ్స్ ఉన్నాడు, సురేష్ బొబ్బులు ఉన్నాడు, వందే మాత్రం ఉన్నాడు, ఇంకా సినిమాలు చేసిన రవి కళ్యాణ్ ఉన్నాడు, విష్ణు కిషోర్ ఉన్నాడు, యశో కృష్ణ ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లా ఎవరితోటైనా నువ్వు చేయించుకోవచ్చు. అంటే నువ్వు చేసేది నువ్వేమన్నా హాలీవుడ్ సినిమా తీయట్లేదు కదా, నువ్వు ఒక పాటను ఒక పాటను కంపోజ్ చేయడానికి నీకు తెలంగాణలో సంగీత దర్శకుడు దొరకలేదా? అదే విషయం మీద నేను అడిగితే అది చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే. అయితే మా ఉద్దేశం వల్ల ఇప్పుడు కీరవాణి గారిని వద్దంటున్నామంటే ఆయన గొప్పోడు కాదని కూడా అనట్లేదు కదా, ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది, ఆయన ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఆయన గొప్ప సంగీత దర్శకుడు కాడని ఎవరు కూడా అనరు కదా, అనట్లేదు కదా. ఆయన నిస్సందేహంగా గొప్ప సంగీత దర్శకుడే. కాకపోతే ఏంటంటే, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి, తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి తెలంగాణ వాళ్ళు చేయాలని కోరుకుంటావా, తప్ప నేరమా పాపమా? ఇప్పుడు ఇదే అందశ్రీ ఒక సినిమా తీసి ఆయనతో ఒక పాటలు చేయించుకోమనండి, మాకేంటి అభ్యంతరం? ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది, ఒక కీరవాణికి, అది కీరవాణి గారికి, అందశ్రీకో, లేదంటే ముఖ్యమంత్రికో సంబంధించిన విషయం కాదు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. తరతరాలు పాడుకోవాల్సిన రాష్ట్ర గేయాన్ని ఇట్లా
ఇక్కడ వాళ్ళతో పాడించకుండా పక్క రాష్ట్రం వాళ్ళతో ఎందుకు పాడించాలనేది అభ్యంతరం తప్ప కీరవాణి గొప్పోడు కాదని ఎవరు అనట్లేదు, అంతశ్రీ గొప్పోడు కాదని ఎవరు అనట్లేదు. అలాంటిది కావాలనే రాజకీయం చేస్తున్నారు దీనిపైన అని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు అంటారు. అంటే అవసరం లేదు, ఎవరైనా సరే చేయండి, కానీ మన రాష్ట్ర గీతమే కదా, ఎలాగో మన మనసులు ఉంటాయి. అసలు ఎవరు చేస్తే ఏముంది, కావాలి మీద అక్కర్లేని ముచ్చట, ఇది కాలిపిలి రాజకీయం కోసమే ఇది చేస్తున్నారు, ఇదంతా కథలు పడుతురు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ స్పందించిన వాళ్ళు ఎవరికి నొప్పి ఉంటది, ఇక్కడ కళాకారులకు నొప్పి ఉంటది. ఫస్ట్ ఇక్కడ తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో దాదాపు ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ స్పందించి సీఎం గారికి బహిరంగ లేఖ రాశారు. ఇంతమంది ఉన్నాం మేము ఎందుకు మేము చేయలేమా, మాకు ఇవ్వండి పాఠం, మేము చేస్తామన్న విధంగా వాళ్ళు అన్నారు. నేను మాట్లాడాను, తర్వాత ఒక్కొక్కరు అందరు వచ్చారు, మేము చేయలేమా అని చెప్పేసి అన్నారు. అయితే ఎవరు పాడితే ఏమున్నది, ఎవరు చేస్తే ఏమున్నది అని అంటే, మరి పాలన కూడా ఎవరు చేస్తే ఏమున్నది, ఉమ్మడి రాష్ట్రం అట్లాగే ఉండొచ్చు కదా, పాలన కూడా ఎవరు చేస్తే ఏమున్నది, పాట ఎవరు పాడితే ఏమున్నది అన్నప్పుడు పాలన కూడా ఎవరు చేస్తే ఏమున్నది అంటే, మనం కొట్లాడిన దేనికోసం అయితే మనం కొట్లాడామో, మన అస్తిత్వం కోసం, మన ఆత్మగౌరవం కోసం, ఇప్పుడు ఆ పోరాటమే వృధా అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు, ఇప్పుడు మీరు అన్న విషయం ఏదైతే ఉన్నదో, ఆ విమర్శ ఏదైతే ఉన్నదో, అది మన పోరాటాన్ని కించపరిచే విధంగా ఉన్నది. ఇప్పుడు ఆ పోరాటం జరిగిందే ఆత్మగౌరవం అస్తిత్వం కోసం అన్నప్పుడు, ఇప్పుడు ఎవరు పాడితే ఏంటంటే మరి ఎవరు పాలన చేస్తే ఏముంటది. కాబట్టి అది పిచ్చి ప్రశ్న నేను అంటాను. మనం పోరాటం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కాబట్టి మన ఇక్కడ తెలంగాణ, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ఇక్కడ వనరులు మనకు దక్కాలి, ఇక్కడ ఉద్యోగాలు మనకు దక్కాలి, మన ఆత్మగౌరవం మనకు మిగలాలనే నినాదంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి, ప్రతి దాంట్లో ఆ ముద్ర ఉండాలని మేము కోరుకుంటాము. ఆ కోరుకోవటం తప్పు కాదు, నేరం కాదు. ఇక్కడ పాలకులైనా సరే, ఎవరైనా సరే దాన్ని తప్పనిసరిగా దాన్ని గుర్తించాలి. గుర్తించకపోతే మాత్రం తెలంగాణకి చాలా అవమానం చేసినట్టు, తెలంగాణ కళాకారులను అవమానించినట్టు, తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఇంకోటి అన్న, నేను రీసెంట్గా మీరు మాట్లాడిన నెక్స్ట్ అండి అంతేశ్రీ గారితో మాట్లాడింది. సో అప్పుడు తనతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఉన్న మెగాకృష్ణారెడ్డి లేరు, ఆయన కాంట్రాక్ట్లు ఇచ్చారు, అతను ఆంధ్రుడు కాదు. లేకపోతే గతంలో ఏదైతే జయ జయ తెలంగాణ పాట ఉందో అతని బాణ కూడా ఎవరైతేనో, అతను కూడా ఆంధ్రుడు కదా. సో ఇప్పుడు కీరవాణికి ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి తను నాకు డైరెక్ట్గా అడిగినప్పుడు ఆయన అన్నాడు, వేరే వాళ్ళు కూడా అన్నారు. అంటే అందశ్రీ లాంటి ఒక గొప్ప కవి అని మనం భావించే వ్యక్తి ఇతని పాటని ఒక కాంట్రాక్టులతో ముడిపెట్టడం అనేది, ఆయన పాటని ఆయనే చిన్న చూపు చూడటం. ఒక పాట వేరు, ఒక రాష్ట్ర గీతం వేరు, కాంట్రాక్ట్ వేరు కదా. ఒక కాంట్రాక్టు అతని నచ్చకపోతే ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చుకుంటాం, ఆయన కాకపోతే ఇంకొకరికి ఇచ్చుకుంటాం. ఇంకొకరు ఏదో బ్రాండ్ అంబాసిడర్ల గురించి కూడా మాట్లాడారు, బ్రాండ్ అంబాసిడర్ సమంతను పెట్టలేదా అని. సమంత కాకపోతే ఇంకో పుల్లమ్మ ఎల్లమ్మ వస్తుంది, రాష్ట్ర గీతం మారదు కదా అట్లా. రాష్ట్రానికి నీకు ఈ ఏడాది ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకరు ఉంటారు, అది మారదు కదా. రాష్ట్ర గీ వాళ్ళు మారుతారు, రాష్ట్ర గీతం మారదు కదా. ఒక రాష్ట్ర గీతం అంటే ఒక ఎమోషన్, ఎమోషన్ ని మీరు కాంట్రాక్ట్లతో ఎట్లా పోలుస్తారు. కాంట్రాక్టులతో దీన్ని పోల్చడం అనేది అది పిచ్చి మాటలు. అవి కాంట్రాక్టర్లకి ఎమోషన్కి అస్తిత్వానికి సంబంధం ఉండదు. సో ఇదే మళ్ళీ అందేశ్రీ గారే దాని తర్వాత ఏమన్నా తెచ్చుకోమని అబ్బా, నేను ఎంఎం కీరవాణితో చెప్పిస్తున్నా, 10 పాటలు తీసుకొచ్చుకోమని, 10 పాటలు చేసుకోమని, కాలిపీలు అవసరం లేని ముచ్చట్లు అని మళ్ళీ ఎంఎం మన అందేశ్రీ గారే అంటారు. ఇది కాలిపీలి పనికిరాని ముచ్చటే, 10 పాటలు చేసుకోమను ముఖ్యమంత్రి గారితో చెప్పించండి ఆ మాట. 10 పాటల్ని మేము రాష్ట్ర గీతాలుగా గుర్తిస్తామనంటే మేము నోరు మూసుకొని ఊరుకుంటాం. మరి నీ ఒక్క పాటే నీ రాష్ట్ర గీతంగా గుర్తించి 10 పాటలు తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేసుకోవాలి వాటిని? నువ్వు రాష్ట్ర గీతంగా ఆమోదముద్ర వేయకుండా ఒక పాటను నువ్వు గుర్తించి 10 పాటలు తెచ్చుకుంటా, 10 పాటలు తెచ్చి వాళ్ళు ఏం చేసుకోవాలి? నువ్వు 10 పాటలు గుర్తించు, 10 కాదు 100 పాటలు వస్తాయి. గతంలో ఇదే అంటే బతుకమ్మకి సంబంధించిన పాటని ఏఆర్ రహమాన్ అంటే ఆస్కర్ అయితే ఏఆర్ రహమాన్ ఎవరితో, సో ఆయనతో పాటించిన పాట. సో వాళ్ళు పాటిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీకి అవుతుంది, సో అక్కడ పాటిస్తే తప్పు లేదు, కానీ ఇప్పుడు ఎంఎం కీరవాణితో పాటిస్తే తప్పు ఉందా అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటారు. అయితే ఇక్కడ వీళ్ళు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, అంటే సంగీతం ఇక్కడ దర్శకుడితో, ఇక్కడ సంగీత దర్శకుడితో మీరు మ్యూజిక్ చేయించమని అడిగే దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, ఇప్పుడు బతుకమ్మ పాట ఏఆర్ రహమాన్తో చేయించారు, అప్పుడు రామకృష్ణతో పాడించారని అంటే, ఇప్పుడు స్పష్టంగా నేను చెప్తున్న బతుకమ్మ పాట అనేది ఒక ఫెస్టివల్ సాంగ్. ఫెస్టివల్ సాంగ్స్ 100 చేసుకోవచ్చు, ప్రతి ఏడాది ఒకటి చేసుకోవచ్చు. నీకు మనకు బతుకమ్మ వచ్చినప్పుడు ప్రతి ఏడాది చూస్తూ ఉంటుంది, ఊరూరుకు పాటలు వస్తాయి. అది ఫెస్టివల్ సాంగ్ ఒక రాష్ట్ర గీతం ఒకటేనా? ఫెస్టివల్ సాంగ్లు మారుతాయి, రాష్ట్ర గీతం మారదు. అది ఆ పాయింట్ గుర్తించాలి ఆ మాట అనేవాళ్ళు. ఇంకొకటి, సరే ఒక ఇదే పాటని జయ జయ హే తెలంగాణ గీతాన్ని రామకృష్ణతో పాడించారు, అప్పుడు రామకృష్ణ గారితో పాడించారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటే దాన్ని అధికారికంగా గుర్తించలేదు. అధికారికంగా గుర్తించినప్పుడు రామకృష్ణ గారు పాడితేంది, ఇంకొకరు పాడితేంది, ఇంకొకరు పాడితేంది అయ్యా. అది రాష్ట్ర గీతంగా గుర్తించి తెలంగాణ ప్రజలను ఎత్తిన రుద్దినప్పుడు దాని గురించి, దాని బాగోగుల గురించి మాట్లాడటం తప్పితే, అది గుర్తించనంత వరకు నువ్వు ఎవరితో పాడిస్తే మాకెందుకు, అది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటాం.
సో ఒకవేళ సపోజ్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మన అందశ్రీ గారితో మాట్లాడబో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది బేటా అని చెప్పేసి చెప్పారు. సో ఒకవేళ ఆ పాట ఎంఎం కీరా వారి కంపోజ్ కానీ చేసి రిలీజ్ చేస్తే ఏం చేస్తే ఎలా ఉండబోతుంది? ఆ పాట రిలీజ్ అయ్యే వరకు చివరి క్షణం దాకా కూడా ప్రతిఘటిస్తాం, బహిష్కరిస్తాం. ఆ పాటను ఎట్టి పరిస్థితులలో స్వీకరించేది లేదు. రేపు అయినా సరే మొండిగా ప్రభుత్వం ముందుకెళ్ళి ఆ పాటను రిలీజ్ చేస్తే గనక రేపు ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కళాకారులు లేరని కళాకారులను కించపరుస్తూ ప్రజల మనోభావాల్ని గుర్తించకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించకుండా మేము మొండిగా ఇదే పాట చేస్తాం, మీరు ఇదే పాట పాడుకోండి అంటే రేపు ప్రజలు ఎలా స్పందిస్తారు? దాన్ని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అది ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు ఆ ప్రజలు ఎట్లా వాళ్ళ వాయిస్ను బట్టి నేను వాళ్ళతో గొంతు కలుపుతాను. చివరికి ప్రశ్న అన్న, కావాలనే మీరు ఫేమస్ గానీ అందశ్రీ గారితో ఇట్లా మాట్లాడారు, కావాలనేది ఈ అంశం ఇప్పుడే తీసుకొచ్చారు అని చెప్పేసి కొంతమంది అంటారు. నేను అందశ్రీ గారిని వాడుకొని నేను ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ నేను 30 సినిమాలకు నేను పనిచేసిన రచయితని, ఆల్రెడీ నా 3 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని, ఇవాళ ఈయనతో నేను ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. అట్లాంటి పిచ్చి మాటలు అవన్నీ నేను ఆల్రెడీ నేను ఈయన వాడుకుంటే నేనే ఫేమస్ అయితే నాకేం దాంట్లో ఉరిగేది కూడా ఏం లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆయన చూశాడో లేదో నాకు తెలియదు, కానీ మండలిలో శాసన మండలిలో ఈ సాంగ్ గురించి చర్చ వచ్చినప్పుడు మరి నేను ఇదే విషయం 10 ఏళ్ళు మీరు ఏం చేశారయ్యా గత పాలకుల అని నేను వాళ్ళని ప్రశ్నించి నేను వీళ్ళకి సపోర్ట్ చేశాను. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో ఆలోచిస్తా ఉంది, వాళ్ళు తీసుకొస్తే స్వాగతిద్దాం అని నేను మాట్లాడినా, అప్పుడు చేసింది కూడా ఫేమస్ కావడం కోసమేనా? ఇవన్నీ అర్థం లేని ఈ విషయాలు. చూరగానే ఇప్పుడు 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో మీ ఉద్దేశంలో ఎలా జరపాలి ఆవిర్భావం, ఎలా జరిపితే బాగుంటుంది? ఆవిర్భావ దినోత్సవం ఎలా జరపాలి అనేది అది గవర్నమెంట్ ఇష్టం, వాళ్ళు దానికి ఉత్సవాలు ఎట్లా చేస్తారో అది వాళ్ళ ఇష్టంగా. నా అభిషేక్ సాంగ్ గురించి ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి ఏడాది వస్తాయి, అది వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు, దాని మీద మనం చెప్పేది ఏముంటుంది. కానీ ఆవిర్భావ దినోత్సవాల మీద నేను ఏం కామెంట్ చేయట్లేదు. ఇంకా వేరే ఇతర విషయాలు రాజకీయాలు కూడా నేను అందుకని నేను అడిగినా కానీ చాలా మంది అడిగినా కానీ నేను రాజకీయాల మీద నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడింది ఒక సాంగ్ గురించి, ఆ సాంగ్ తెలంగాణ ఆత్మగౌరవం కాబట్టి ఆ సాంగ్ కంప్లీట్గా తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుంది అనేది నా అబ్జెక్షన్ తప్ప వాళ్ళ రాజకీయాలతో కానీ మిగతా విషయాలతో కానీ నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా ఇది పరిస్థితి. సో ఏదైతే సాంగ్ రాష్ట్ర గీతం ఏదైతుందో సో అది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సాంగ్. ఇంతమంది బతుకమ్మ పాటలు ఏఆర్ రెహమాన్ తో కావచ్చు, సో ఇలాంటి వాడిచ్చినప్పుడు వాళ్ళు ఏంది అది బతుకమ్మ పాటలు పండుగల పాటలు పదైనా వేసుకోవచ్చు, కానీ ఇది రాష్ట్ర గీతం. ఒకవేళ ఇంకోటి అందశ్రీ గారు ఏమన్నారు అంటే 10 పాటలు తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో 10 పాటలు తీసుకొస్తే 10 పాటల్ని రాష్ట్ర గీతంగా మీరు చెప్తారా అని చెప్పండి, సో మేము కూడా తీసుకొస్తామని చెప్పేసి రాజుగారు అంటున్న పరిస్థితి. ఇంకోటి ఏదైతే ఇది ఏదైతే ఉందో పాట, ఇది మా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం. సో ఈ పాటని ఆంధ్ర వాళ్ళు కాకుండా మా తెలంగాణ వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రేమరాజు గారు అంటున్న పరిస్థితి. వీడియో జర్నీ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.